हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। मेरे फर्स्ट टाइम अनकी चैनल ने चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेयंडी, सपोर्ट चेयंडी। मुंदुगा नेल्लूरु चापल पुलुसु एला तयारु चेयालो ई वीडियोलो चूसेद्दाम। मुंदुगा चापल्नि बागा शुभ्रंगा कडिगि पेट्टुकोवाली। इप्पुडु कडिगि पेट्टुकुन्न चापल्लोकि अल्लं वेल्लुल्लि पेस्ट, धनिया पौडर्, ई मेंतुल पौडर्, जीलकर्र पौडर्, ఇంకా ముందుగా ఉల్లిగడ్డల్ని డైరెస్ట్ చేసుకోవాలి। అవి కూడా కొంచెం కచ్చపచ్చగా దంచుకొని ఆ మిశ్రమాన్ని కూడా మొత్తం వేసుకొని ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి। ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోకి కారం అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకొని ముక్కలకి బాగా పట్టేటట్టు కారం ఉప్పు ఒకసారి కలుపుకోవాలి। ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి। ఇలా మొత్తం బాగా ముక్కలకి పట్టిన తర్వాత చింతపండు పులుసు గుజ్జు మనం ముందుగా పెట్టుకొని ఉంచుకోవాలి। ఆ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి చింతపండు గుజ్జు, ఎందుకంటే ఇది పులుసు కోసం। చాపల్లో ఎక్కువగా పులుసే కదా, కొన్ని ఫ్రై చేసుకోవాలంటే ఫ్రై చేసుకోవచ్చు। ఇలా మనం ఇప్పుడు పెట్టుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని, పెనం మీద ఫ్రై చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు పులుసు కాబట్టి గుజ్జు పోసుకోవాలి। చింతపండు గుజ్జు పోసుకొని ఒకసారి పక్కన పెట్టుకోవాలి, ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అంతే। మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి। కుకింగ్ వీడియోస్, బ్లాగ్స్, ఇంకా కిడ్స్ ఫన్నీ వీడియోస్ ఇలాంటివి ఏమైనా కావాలంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి। ఇలా మొత్తం కూడా పులుసు పోసుకొని ముక్కలకి కలుపుకోవాలి, ఇలా పక్కకి పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు అంతే। ఇప్పుడు ముందుగా పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ ఫ్రై, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి, జీలకర్ర, కొంచెం ఆనియన్స్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। తర్వాత మనం మొత్తం కలిపి పెట్టుకున్నాం కదా చాప ముక్కలు, అవి కూడా వేసుకోవాలి। మనం కలపకూడదు, ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు కలపకుండా మనం ఊరికనే సట్ అనేది అది చాపల సట్టి కదిలించాలి అంతే। అప్పుడు ముక్క అనేది చితకకుండా విరగకుండా మంచిగా ఉంటుంది। ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది అంతే। చూడండి, ఇందులోకి మామిడికాయలు కూడా వేసుకోవచ్చు, కానీ మేము చింతపులుసు చేసాం కాబట్టి కొన్నన్ని లైట్ అంటే ఒక గిన్నెని మామిడికాయ ముక్కలు వేసాం అంతే। తర్వాత ఇందులోకి కరివేపాకు పుదీనా వేసుకుంటే ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే, లాస్ట్లో కొంచెం కరివేపాకు పుదీనా వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది। ఒక 10-10 నిమిషాలు ఇలా ఉంచేస్తే మనం ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే తెలంగాణలో నెల్లూరు చేపల పులుసు రెడీ అవుతుంది। ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।